గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక మొబైల్ ఫోను మనం పొద్దున్నీ రాత్రి దాకా మనం వెంట ఉంచుకొని రకరకాలుగా వాడుతూ ఉంటాం, మాట్లాడటానికి కానీ, వీడియోలు చూడటానికి కానీ, ఆడియోలు వినడానికి కానీ, లేదా గేమ్స్ ఆడటానికి కానీ, ఏదైనా రకరకాల యాక్టివిటీస్ చేసిన తర్వాత, రకరకాల టాస్క్లు అంతా చేసిన తర్వాత మనం సాయంత్రం ఇంటికి తీసుకొస్తాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఛార్జింగ్ పాయింట్లు పెడతాం. ఈ ఛార్జింగ్ పాయింట్లు పెట్టి దాన్ని ఛార్జ్ చేసే ప్రయత్నం చేస్తాం మొబైల్ ఫోన్. కారణం ఏమిటి అంటే దానిలో ఉన్న బ్యాటరీ పవర్ ఆల్రెడీ రకరకాల యాక్టివిటీస్, రకరకాల టాస్క్లో డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఆ డిశ్చార్జ్ అయిపోయిన మొబైల్ ఛార్జింగ్లో పెడితే రీఛార్జ్ అవుతుంది. అలా రీఛార్జ్ అయిన పక్షంలో మళ్ళీ తెల్లారి మరింత సమర్థవంతంగా మరిన్ని పనులు చేయడానికి, మనకు కావాల్సిన అన్ని యాక్టివిటీస్ చేయడానికి, అన్ని రకాల టాస్క్లు చేయడానికి అది పనికొస్తుంది. ఆ విధంగా పనికి రావడానికి ముందు ఇది రీఛార్జ్ అవ్వాలి. ఇప్పుడు కాసేపు సరదాగా మొబైల్ ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. మీరు బయటికి వెళ్ళి రకరకాల మీ వృత్తిపరమైన కార్యకలాపాలు కావచ్చు, సంపాదనపరమైన కార్యకలాపాలు కావచ్చు, లేదా మీకు సంబంధించిన ఏమైనా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ, రకరకాల వ్యక్తులతో డీల్ చేస్తూ, రకరకాలుగా ఓ విధంగా పోరాటం అనేది చేస్తూ ఉంటారు. జీవితం అంతా పొద్దున్న సందాకం రకరకాల పోరాటం చేసి అలసిపోయి, సొలసిపోయి, డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంట్లో కొంత ప్రశాంతత, ఇంట్లో కొంత ప్రేమ అనురాగం లాంటివి లభించి, మనశ్శాంతి లాంటిది లభించి, ప్రశాంతంగా నిద్రపోవడం లాంటిది కలిగి అది మన రీఛార్జ్ చేయాలి. అంటే మన భార్య పిల్లలతో మనం ఉండే సమయం, మనం ఉండే ఇల్లు మన రీఛార్జ్ చేస్తే తెల్లారి మళ్ళీ మనం మరింత ఉన్నత స్థితిలో, ఉన్నత స్థాయిలో పోరాటం చేయడానికి మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మనలో నిజంగా ఎంతమంది ఇల్లు అలా రీఛార్జింగ్ పాయింట్గా ఉంటుంది, ఎంతమందికి డిశ్చార్జింగ్ పాయింట్గా ఉంటుంది? అంటే బయట పోరాటం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో మరో పోరాటం ఎదురు చూస్తూ ఉంటుంది. బయట సమస్యని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం, కానీ ఇంట్లో సమస్యను బయట వాళ్ళనైనా కాళ్ళగడ్డం పట్టుకుంటే వాడు కొంత కాంప్రమైజ్ అవుతాడు, కానీ ఇంట్లో వాళ్ళు ఆ రకంగా కూడా కాంప్రమైజ్ కాకుండా మనకి క్షణ క్షణం నరకం చూపించే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. అలా కాకుండా ఎవరైతే సపోర్ట్ చేస్తారో అతడి ఆర్థిక విజయంలో ఆవిడ పాత్ర ఎంతైనా ఉంటుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే.